మన కొడుకు కోసమే ఇదంతా చేస్తున్నానని ఒక నాన్నలా అర్థం చేసుకో. ఇది నా నిర్ణయం కాదు, ఆ శ్రీరామచంద్రుని నిర్ణయం. ఇది నేను చెప్పడం లేదు, మీ నాన్నే చెప్తున్నారు. రాత్రి శోభనం ముహూర్తం తప్పిపోవడం ఆ శ్రీరాముని మహత్యమని ఆయనే అన్నారు కదా. అంటే అలా తప్పిపోయేలా నేను ప్లాన్ చేయడం అనేది ఆ శ్రీరాముని సంకల్పం అన్నమాట. అతని సంకల్పం వల్లనే నా మనసులో అలాంటి ఆలోచన వచ్చిందన్నమాట. అలాగే ఆ శ్రీరాముని ఉత్సవం జరిపించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి ప్రాణాలు, మీ అన్నయ్య వదిన ప్రాణాలు నా చేతిలో పోయినట్టు, అదే ఊరిలో వీళ్ల ప్రాణాలు పోవడం అన్నది ఆ శ్రీరాముని సంకల్పం అన్నమాట. అదే నేను నిర్వర్తిస్తున్నాను. నా మాట విను. నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా. వచ్చే సంవత్సరం నుంచి ఆ శ్రీరాముని ఉత్సవాలు నా బిడ్డే జరిపిస్తాడు. మొదటి మర్యాదను వాడే అందుకుంటాడు. నువ్వు అడిగితే ఇప్పుడైతే మాత్రం కళ్యాణ్ కాదంటాడా? నీకు పిల్లలు పుట్టడం నాకిష్టం లేదు అంటే నీ మాట జవదాడుతాడా? అందుకు ప్రాణాలు తీసేయాలా? తీసేయాలి నరసింహ, తప్పదు. వాడు చచ్చేంత వరకు వాడి దృష్టిలో నేను మంచి అమ్మగానే మిగిలిపోవాలి. నేను అనుకున్న చెడ్డంతా జరిగిపోవాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. రాజ్యం ఇంకొకసారి ఆలోచించు. నువ్వెంత బ్రతిమలాడినా ఇక నేను ఆలోచించేదేమీ ఉండదు. ఇదే ఫిక్స్. ఎలాగూ ఈ ఉత్సవం విషయంలో రెండు వర్గాలున్నాయి కాబట్టి మళ్లీ గొడవలు రేపుతాను. అవి చిలికి చిలికి గాలివాన అయ్యేలా చేస్తాను. ఆ గాలివానలు ఒకరిని ఒకరు చంపుకునేలా పరిస్థితులు క్రియేట్ చేస్తాను. ఊళ్ళో ఇల్లు తగలబడిపోయేలా చేస్తాను. ఆ పరిస్థితుల్లో అనుకోకుండా ఆ మూగ కళ్యాణ్, ముష్టి పద్మ చచ్చిపోయేలా చేస్తాను. ఇది ఆ శ్రీరామచంద్రుడు తన సంకల్పాన్ని నా ఆలోచనగా మార్చి అందించిన ఐడియా. నీ దుర్మార్గానికి కూడా దేవుడి పేరుని కొనసాగిస్తున్నావు చూడు, ఇది మహాపాపమే. తన సహధర్మచారిని ఎత్తుకెళ్లిన ఆ రామణాసురుడిని కూడా ఆ రాముడు క్షమించే ప్రయత్నం చేశాడు. ఆ అసురుడు మారతాడని సహనం వహించాడు. హద్దులు దాటి మితిమీరినప్పుడు మాత్రమే వధించాడు. బాగా ఆలోచించుకో రాజ్యం, నువ్వు కూడా హద్దులు దాటి మితిమీరుతున్నావు అనిపిస్తోంది. ఆ తర్వాత నీ ఇష్టం. నీ ఉద్దేశం అర్థం కాని నా భర్తను క్షమించు రామచంద్ర. గ్రేట్ గ్రేట్ న్యూస్ పద్మ, సీతారాముల కళ్యాణం, తర్వాత కళ్యాణ్ పద్మల కళ్యాణానికి ఓ పరమార్థం, అంతా దైవచిత్తం. గాడ్ ఈస్ గ్రేట్, హ్యాపీగా వెళ్ళండి. అలా అంటే కుదరదు కార్తీక్, నువ్వు కూడా చెల్లిని అత్తిని తీసుకుని పండుగ రోజు రావాల్సిందే. ఆ దేవుని కళ్యాణాన్ని చూడ్డం, అది మా పద్మ కళ్యాణ్ జరిపిస్తుండగా చూడ్డం నా అదృష్టంగానే భావిస్తాను. కానీ నా డ్యూటీ గురించి నీకు తెలుసు కదా, ఎప్పుడు ఎలా బిజీ అవుతానో తెలీదు. ఆ రోజు వీలును బట్టి తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను. కార్తీక్, నాకు చిన్న సాయం చేయగలవా? చెప్పు పద్మ. మీ అమ్మగారితోనూ మా చెల్లితో పాటు మా అమ్మని తీసుకొస్తావా? మా అమ్మని చూడాలనిపిస్తుంది కార్తీక్. ఏం మాట్లాడవేంటి కార్తీక్? ఏం మాట్లాడను పద్మ, నీ బాధను అర్థం చేసుకోగలను. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. భగవంతుడి ఆజ్ఞ మేరకు ఏమో మీ అమ్మను కూడా ఆ కళ్యాణానికి తీసుకురాగలనేమో. అమ్మను తీసుకొస్తే అంతకు మించిన ఆనందం నాకింకేముండదు కార్తీక్. ఆ సీతారాముల కళ్యాణం జరిపించే ఈ చేతులతోనే
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు మా చెల్లికి పెళ్లి జరిపించాలనుంది. అమ్మ వస్తేనే కానీ నా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంది గనుక అమ్మ ఎక్కడుందో తెలుసుకో కార్తీక్. ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తున్నాను అని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నేను ప్రయత్నించకుండానే మాటలు చెప్పే రకానైతే కాదుగా. చచ్చా, నీ డ్యూటీ డెడికేషన్ని అనుమానించడం లేదు. ఏంటో, అమ్మ దొరకడం లేదన్న ఆవేదనలో పదే పదే అడిగి నిన్ను విసిగిస్తున్నాను. మా చెల్లి ఇంతకంటే ఎక్కువగా విసిగిస్తుంది కదూ. అదేం లేదు, ఒకసారి తనకి ఫోన్ ఇస్తావా? వన్ మినిట్. మందా, మందా. ఆ, వన్ సెకండ్, వస్తున్నా. మీ అక్కయ్య వాళ్ళు దశరథ రామయ్య గారి సొంతూరు మూరమళ్ళ వెళ్తున్నారట, మాట్లాడు. అక్క. మందాకిని. అక్క బాగున్నావా? ఏంటో, మనం దగ్గరగా ఉన్నా ఎంతో దూరం అయిపోతున్నట్టుంది. అదేం లేదు, ఎంత దూరంగా ఉన్నా మన మనసులు ఎప్పటికీ దగ్గరగానే ఉంటాయి. నిన్ను చూడ్డానికే వద్దాం అనుకుంటున్నాను. సడన్గా ఈ క్యాంప్ ఏంటక్క? చెప్పాలంటే చాలా పెద్ద కథే, సింపుల్గా చెప్తాను విను. గ్రేట్, ఇన్నాళ్ళక శ్రీరామచంద్రుడు మీ మీద తన దయ చూపిస్తున్నాడన్నమాట. మందా, నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పక్కా. నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలి. మన అమ్మ దగ్గర మనం ఎలా ఉన్నా చెల్లిపోతుంది. మెట్టినింటికి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త అణిగి మణిగి ఉండాలి. ప్రేమించే భర్త ఉన్నా అన్నిటికీ తప్పు పట్టే లోకానికైనా మనం భయపడాలి. ఇదంతా చెప్తుంటే కోపం వస్తుందా? అదేం లేదక్కా, నా అక్క నా మంచి కోరే కదా చెప్తుంది. నిజమే, నాకు కోపం ఎక్కువే. కానీ మా అక్క రిక్వెస్ట్ ని గుర్తుపెట్టుకోనైనా నా కోపాన్ని తగ్గించుకుంటాను. థ్యాంక్ యూ మందా. మరి నేను వెళ్ళరానా? హ్యాపీ జర్నీ అక్క. థ్యాంక్స్, బాయ్. నిండు కుండలా కనిపించే నా పద్మ దాంపత్య జీవితంలో ఇన్ని ఒడిదొడుకులు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాను. ఏమో, పద్మ చెప్పినట్టు ఇదంతా ఆ శ్రీరామచంద్రుడి అభిష్టమేనేమో. ఎప్పుడు బయలుదేరుతున్నారంట? ఈరోజు సాయంత్రమే ఆంటీ. కార్తీక్, ఎందుకో నాకు పద్మం చూడాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి దాని ఆలనా పాలనా ఏదీ నేను చూడలేదు. దానికి ఏ లోటు లేకుండా పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకో దాన్ని నేను చూసుకోలేకపోతున్నానన్న బాధతోనే బతుకంతా గడిపేశాను. అందుకే ఇదే నీ పెద్ద కూతురని మీ మామయ్య నాకు చూపించినప్పుడు ఇన్నాళ్ళు మనసులో దాచుకున్న ప్రేమనంతా కురిపించేద్దామని, దానికి ఇంకా ఇంకా ఎంతో దగ్గరైపోవాలని ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? మరోసారి నా దురదృష్టం నన్ను వెక్కిరించింది.
మీరెలా బాధపడకండి అంటే జీవితంలో ఎప్పుడూ చీకటే ఉండిపోదు, వెలుగు కూడా వస్తుంది. ఏమో పద్మ తీసుకురమ్మన్నట్టు నేను మిమ్మల్ని, మందాకిని, అమ్మను తీసుకుని ఆ సీతారాముల కళ్యాణానికి మురమల వెళ్ళొచ్చేమో. అది అయ్యే పని కాదులే కార్తీక్. ఆ దేవుడు నా తలరాతను పుట్టుకతోనే అలా రాసేశాడు. అసలు నేను నా మనసులో ఉన్న నిజాన్ని ఎప్పటికైనా చెప్పగలుగుతాను, లేక చెప్పకుండానే నేను ఈ జీవితాన్ని దాటిపోతానో తెలియడం లేదు. ఆంటీ, ముందు మీరు వైరాగ్యం నుంచి బయటపడండి. ఇది జరగదు, అది జరగదు, నా రాత ఇంతే అని మీరెందుకు అనుకుంటున్నారు? నిన్న మొన్నటి వరకు నిప్పు ఉప్పులా ఒకరిని చూస్తే ఒకరు చిటపటలాడే మీ ఇద్దరు కూతుళ్ళు ఈరోజు అన్యోన్యంగా లేరు. దట్ ఈస్ టైం ఆంటీ. అలాంటి టైం మీ జీవితంలో కూడా వస్తుంది. మనమందరం హ్యాపీగా కలిసి ఉండే రోజు తప్పకుండా వస్తుంది. పాజిటివ్గా ఆలోచిద్దాం ఆంటీ. రేపు అనేది ఒకటి లేదనుకుంటే ఈరోజు ఏ మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. కావచ్చు, నీ తృప్తి కోసమైనా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తాను. పాజిటివ్గా ఆలోచించాలి, కాస్తైనా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించాలి అంటే ముందు మీరు ఈ ఇంటి నుంచి అలా బయటికి వెళ్ళొస్తుండండి ఆంటీ. ఈ ఇల్లు హైదరాబాద్కి ఈ చివరి ఉంది, మీ అమ్మాయిలు ఆ చివరిలో ఉన్నారు. ఏ పరిస్థితుల్లోనూ చూసే ప్రమాదం లేదు కాబట్టి అలా బయటకు తిరుగుతూ ఉండటం, గుడికి వెళ్ళొస్తుండటం లాంటివి చేస్తే మనసుకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక వ్యాపకంగా వంట చేస్తే మీ వంట మీకు తినాలనిపిస్తుంది. ఏం తినకుండా కూర్చున్నారంటూ ఓ తెగ బాధపడిపోయే మా కానిస్టేబుల్ గోలా తప్పుతుంది. వాడు హాయిగా మీ చేతి వంట తింటాడు. అప్పుడప్పుడు అల్లుడు హోదాలో వచ్చి నేను భోంచేసి వెళ్తుంటాను. అంతా బాగానే ఉంది, కానీ ఈ వంట దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ నాకు కన్నీళ్ళొస్తాయేమో. కావాలంటే ఉల్లిపాయలు మా కానిస్టేబుల్ తరుగుతాడండి. ఉల్లి నీరు గురించి కాదు, కళ్ళ నీరు గురించి మాట్లాడుతున్నాను. ఈ తల్లి మనసు గురించి చెప్తున్నాను. నా వంటలు ఇష్టపడే మందాకి నీ గుర్తొస్తుంది, ఆ తర్వాత ఏడుపొస్తుంది. దానికి ఓ దారుంది. మీరు చేసిన వంటలు నీట్గా ప్యాక్ చేసి అమ్మ కర్రీస్ పాయింట్ నుంచి తెచ్చానని చెప్పి మందాకినికి పెడతాను. నిజంగా? ప్రామిస్ ఆంటీ. ఇప్పుడు మీకు వంట చేయడం థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ. అమ్మా, ఎందుకోనమ్మా, నిన్ను సూత్తాంటే నాకు తెలియని దిగులట్టుకుంది. ఎందుకే? ఎందుకు అని అంత నెమ్మదిగా అడుగుతారేటి? నిజం చెప్పండి, మీకు మాత్రం భయంగా లేదు? అదే ఎందుకు అంటున్నాను. చిత్రంగా ఎందుకు ఎందుకు అని అడుగుతారేంటమ్మా? మీ కడుపులో ఇప్పుడు ఆ ఇక్రం ఇత్రం పడిందా? బిడ్డగా మొలకెత్తుతుందా? అంటే ఏంటి అర్థం? ఆ ఇక్రం బిడ్డకు మీరు తల్లవుతున్నారు అని. అవునా? అవును. నెమ్మదిగా అవును అంటారేంటి? పోని గట్టిగానే అవునే. అయితే ఏంటంట? ఇంత అమాయకంగా ఏటి అంటే నన్నేటి చెప్పమంటారు? నాకెందుకో ఆ రాజలక్ష్మమ్మ మీద అనుమానంగా ఉంది. చచా, ఆంటీని అనుమానించాల్సిన అవసరమే లేదు. ఆగండి ఆగండి, ఇక్కడే పాయింట్ ఉంది. ముందు నిన్ను నా కోడలుగా చేసుకుంటాను, నాటకం మొదలుపెట్టు అందా. తర్వాత ఏటంది? నీ కడుపులో నా ఇక్రం బిడ్డను మొయ్యి నువ్వే నా కోడలయ్యేలా చూస్తాను అందా. అవునా? అవును. మీరు కడుపులో బిడ్డను మోసేయటం మొదలెట్టారు. రేపొద్దున బిడ్డ పుట్టాక, ఆళ్ళ చేతిలో పడ్డాక నా వంశం వారసుడు వచ్చినాడు, నువ్వెవరో నాకు తెలీదు పో అన్నారనుకోండి, అప్పుడేటి చేస్తారు? ఏటి మీకు దిక్కు? అందుకేనమ్మా నాకు దిగులుగా ఉంది అంటున్నాను. ఆ రాజ్యలక్ష్మిని నమ్మడానికి వీల్లేదు. నీ లేనిపోని భయాలతో అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకే. బిడ్డ కడుపులో ఉండగా తల్లి టెన్షన్ పడితే ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుందంట. అయినా ఆంటీ మీద నాకు ఎటువంటి అనుమానాలు లేవు. నిజంగా నువ్వు భయపడేంత దూరం వస్తే అప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. సత్యం చూసావా,
నా నమ్మకమే నిజమవుతుందని చెప్పడానికి గంట మోగినట్టు నా సెల్ ఫోన్ కూడా రింగ్ అవుతుంది. ఆంటీ ఫోన్ చేసింది. నూరేళ్ళ ఆయుష్. నమస్తే ఆంటీ. నమస్తే ప్రవళిక, ఎలా ఉన్నావమ్మా? ఓ, ఫస్ట్ క్లాస్. మీరెలా ఉన్నారంటీ? నీ కడుపులో నా మనవుడు పెరుగుతున్నాడని తెలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణం ఆనందంగానే ఉన్నాను. వెయ్యేనుగుల బలం వచ్చినట్టుంది. మీ కోడల్నయ్యానని తెలిసిన క్షణాన నాకు అంతే బలంగా ఉంటుందండి. ఏం అనుమానాలు పెట్టుకోకు, ఎప్పటికీ నువ్వే నా కోడలివి. వంశవారసుండిచ్చే నువ్వుగాక ఒట్టిగోవు లాంటి నందిని నా కోడలెలా అవుతుంది? థ్యాంక్ యూ అండి. నేను శ్రీరామ ఉత్సవాల కోసం మా అత్తగారి ఊరు వెళ్తున్నాను. 41 రోజుల వరకు ఇక్కడికి రాను. అంతవరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అదేంటంటే సడన్ గా అలా వెళ్ళిపోతే ఇక్కడ నాకు. నేనెక్కడున్నా నీకు ఫోన్లో టచ్లోనే ఉంటాను. అలాగే నందినికి ఎప్పుడు నువ్వు సరిగ్గా జలక్కివ్వాలో, నా పర్మనెంట్ కోడలుగా మారడానికి ఎలాంటి ఎత్తు వేయాలో బాగా ఆలోచించి చెప్తాను. అప్పుడు నువ్వు ఫాలో అయిపోదువు గాని, సరేనా? సరే ఆంటీ, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను, బాయ్. చూసావా, అనవసరంగా ఆంటీని అనుమానించావు. పర్మనెంట్గా ఇంటి కోడల్నయ్యే ఐడియా త్వరలోనే చెప్తానంటుంది. సంతోషమేగా, నేను పర్మనెంట్గా ఆ ఇంటి పని మనిషిని అయిపోతాను. ఈ సంతోషంలో నేను ఇంకో కప్పు హార్లిక్స్ తెస్తాను, ఆగండి. అదృష్టం కొందరికి రకరకాలుగా వస్తే నాకు ఈ బిడ్డ మూలాన వస్తుంది. లక్కీ బాబు, లక్కీ మద. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటుంది నా కోడలు ప్రవళిక. నిజమే, క్షేమంగా వెళ్ళి పద్మను కళ్యాణ్ను అక్కడే పాతి పెట్టి లాభంగా వస్తా. నీ మనసులో మాట తెలుసుకోవాలని వచ్చానా? చెప్పమ్మా, ఈ పెళ్లి నీకు ఎందుకు ఇష్టం లేదు? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.